నలభై దాటిన తరువాత నడుస్తుంది ఇప్పుడు త్రిషకు కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు కెరీర్ ఖతం అని ఫిక్స్ అయిపోయి పెళ్లికి కూడా రెడీ అయిపోయారు కాని అదేంటో మరి ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది ఒకటి రెండూ కాదు ఏకంగా పది సినిమాలు చేస్తున్నారేమే ఇప్పుడు తెలుగులో చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు ఒక్కో సినిమాకు ఆరు కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నారు త్రిష విశ్వంభర కోసం పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ప్రమోషన్స్ కు పద్ధతిగా రావడం డేట్స్ విషయంలో సమస్యలేవీ లేకపోవడం సీనియర్లకు సరిగ్గా జోడీ సెట్ అవ్వడం ఇవన్నీ త్రిషకు కలిసొచ్చే విషయాలు అజిత్ విడాముయార్చి కమల్ తగ్ లైఫ్ సినిమాల్లోనూ త్రిషానే హీరోయిన్ అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమాలోనూ త్రిషా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే వెంకీ అనిల్ రావిపూడి సినిమాలో ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నారు త్రిష ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నైనితార కూడా ఓ కారణమే రెమ్యునరేషన్ భారీగా తీసుకున్న ప్రమోషన్స్ కురారు అలాగే నయనితరా కండిషన్స్ లిస్ట్ భారీగా ఉంటుంది ఇదే త్రిషకు ప్లస్ అవుతుంది